హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వ్లాగ్ అన్నమాట. మా అబ్బాయిని, పెద్ద అబ్బాయిని హాస్టల్ నుంచి కూడా తీసుకొచ్చాము. సో మా పిల్లలతో ఈరోజు వ్లాగ్ అనేది ఉంటుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఉదయాన్నే ఇక్కడ గ్యాస్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నానండి. ప్రతిరోజు కూడా నేను వంటంతా అయిపోయిన తర్వాతే క్లీన్ చేస్తాను. బట్ ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మనకు సంక్రాంతి వచ్చింది కదండి, డైలీ ఇంట్లో రొటీన్ పనుల కన్నా కూడా మనకు అర్మాన్లో ఉన్న పెద్ద పెద్ద పనులు, గిన్నెలు అవన్నీ తోమటం అనేది జరుగుతుంది. అందువల్ల నేను అంత తోమటం వల్ల నాకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేసి, ఇంకా నేను పొయ్యి కూడా క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా బద్ధకం అయిపోయింది. అందుకే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనేది పొయ్యి అయితే క్లీన్ చేసేసి ముందుగా అయితే పాలు అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ అలాగే మా అత్తమ్మ అయితే పాలు తాగుతారన్నమాట. అప్పుడప్పుడు నేను కాఫీ తాగుతాను, లేదంటే లేదు. సో మా పిల్లలు కూడా ఈరోజు, మా పెద్ద అబ్బాయి కూడా హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి వాడు కూడా తాగుతాడు. ఇంకా మా అత్తమ్మ కూడా ఈరోజు కొంచెం తొందరగానే లేచిందండి. రోజు కూడా కొంచెం లేట్గా లేస్తుంది, ఈరోజు మాత్రం కొంచెం తొందరగా లేచింది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో అయితే చేపలు పెట్టుంచానన్నమాట నిన్న. సో ఈరోజు కంపల్సరీగా మా ఇంట్లో ఫ్రైడే అయితే నాన్ వెజ్ ఉంటుందండి, ఫ్రైడే వ్లాగ్ అన్నమాట ఇది. సో నేను ఇక్కడ చేపలు అయితే తీసేసి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టిన కదా, ఇవి గడ్డ కట్టు ఉంటాయి కాబట్టి అవి నాన్తాయని చెప్పి వాటర్ పోసి పక్కన పెట్టాను. తర్వాత అయితే బియ్యం వేరుకున్నానండి. టిఫిన్స్ కంటే ముందు బియ్యం అయితే చెరిగి పెడతాను, ఎందుకంటే 8 గంటలకల్లా మా అత్తమ్మ అయితే తింటుందన్నమాట. లేదంటే మా అత్తమ్మకి ఒళ్ళు తిప్పటము ఇట్లాంటి పనులు అయితే జరుగుతాయి. అందుకని చెప్పి నేను ఇక్కడ మా అత్తమ్మకైతే, సో మా అత్తమ్మ కోసమే నేను తొందరగా అన్నం అయితే వండుతానండి. ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసి ఇంకా పాలు అయితే ఈ లోపల కాగిపోయాయి. సో ముందుగా అయితే తొరిపేసి మా ఆయన లేసేస్తున్నాడు అన్నమాట. మా ఆయనకైతే ఇచ్చేసి ఇంకా మా ఆయన ఎదురుగా కూర్చొని ఇక్కడ నేను మాటలు చెప్తూ ఉంటే తాగుతూ ఉన్నారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చేపలు నానబెట్టాను కదండి, చేపల కూర చేద్దామని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇక్కడ చూసారా, మా పిల్లలు కూడా నిద్రలేసేసి ఇక్కడ మా డాగీతో ఆడుకుంటూ ఉన్నారనమాట. మా డాగీ పేరు వచ్చేసి డాన్ అండి. సో పేరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను కాఫీ పెట్టుకున్నాను, కాఫీ తాగదామని చెప్పేసి. పాలు వేడిగా ఉన్నాయి కదా, ముందుగా అయితే నేను తాగేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మా పిల్లలకి ఇస్తానన్నమాట. సో కాఫీ పౌడర్ అనేది నేను 2 రూపాయల్లో ఇక్కడ మా ఊర్లోనే కొనుక్కుంటానండి, అంతేగాని పెద్ద పెద్ద డబ్బాలేం కొనుక్కోను. ఇంకా పాలు దించగానే పొయ్యి మీద అయితే అన్నం పెట్టేస్తానండి. అన్నం అనేది ముఖ్యంగా మా ఆయన కోసం, మా అత్తమ్మ కోసం వండుతాను, ఎందుకంటే వాళ్ళు టిఫిన్స్ తినరన్నమాట. వాళ్ళ వల్లే నాకు సగం టిఫిన్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి, ఎందుకంటే ఇంట్లో అందరూ తింటే ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకా మా పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉంటాడు, ఇంకా నేను మా చిన్నోడు కోసమే చేసుకోవాలి. సో తర్వాత అయితే ఇక్కడ చూసారా, మా డాగీ అయితే మంచం అయితే ఎక్కేసింది. డాగీ కోసం కూడా పాలు అయితే పోసామండి. ఏమో కానీ కొంచెం టేస్ట్ చేసింది, దానికి నచ్చినట్లేదు, ఇక తాగలేదన్నమాట. ఇంకా మా పిల్లలు అలాగే డాగీ అయితే కూర్చో ఉన్నారు. డాగీ అయితే తాగలేదు, ఇంకా దాని పాలన్నీ కూడా వేస్ట్ అండి, ఇంకా తాగదు. అది ఒకసారి వద్దు అన్నదంటే ఇక వద్దు అన్నమాట. సో ఇక అన్నం పెట్టాను కదండి, అది ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఈ లోపలైతే గిన్నెలు తోమేద్దామని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న గిన్నెలు అయితే తీసుకొచ్చేసి ఇక్కడ తోముతూ ఉంటే మా అత్తమ్మ కూడా వచ్చేసి తోముతూ ఉంది. అత్తమ్మ వద్దులే, మంచుగా నువ్వు లోపలికి వెళ్ళంటే పర్వాలేదులే అని చెప్పేసి నేను తోముతూ ఉంటే మా అత్తమ్మ అయితే కడిగేస్తూ ఉందండి. సో మా అత్తమ్మ అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మేము డైలీ వాకిలి చిమ్మి కల్లాపి చల్లి ముగ్గులు అయితే వేస్తాం కదండి, నైటే మా అత్తమ్మ అయితే చల్లేసింది. అందుకే ఈ హాలిడేస్లో నేను కొంచెం లేట్గానే లేస్తున్నాను, కేవలం మా అత్తమ్మ వల్ల. సో ఇక్కడ మా డాగీ చూసారా, కింద అయితే పడుకో ఉందన్నమాట. పిల్లలు అయితే దీంతో ఆడుకుంటూ ఉన్నారు. ఒక పక్క మా అత్తమ్మ తాగేసి మళ్ళీ డాగీకి పోసింది. అప్పుడు నేనేం చెప్పానంటే, అత్తమ్మ నేను పోసాను, పడబోసే తాగలేదు, నువ్వు పొయ్యొద్దులే వేస్ట్ అయిపోతాయని చెప్పాను. సరేలే అని చెప్పేసి మా అత్తమ్మ అయితే తాగుతుంది. ఇక్కడ మా పిల్లలు చూసారా, సో మా పిల్లలకి ఇద్దరు కనుక హాస్టల్ నుంచి మా పెద్ద అబ్బాయి కూడా వచ్చేసారంటే ఇంట్లో సందడే సందడండి. మాకు పిల్లలతో చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడం కన్నా కూడా కొట్టుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, అదే మాకు సందడి. సో ఫైనల్గా అయితే అన్నం కూడా ఉడికిపోయింది, అన్నం అయితే వంచేసానండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా కూర అనేది చేయాలండి, కూర ప్రాసెస్.
సో కూర అయితే నేను చింతపండు నానబెట్టాను కదండి. ఇక్కడ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే కరివేపాకు. ఇది వచ్చేసి ఈజీ ప్రాసెస్లు అన్నమాట. నాకు టైం అయిపోతుంది, తొందరగా చేయాలి అనుకుంటే నేను ఈజీగా చింతపండు పులుసు అలాగే టమోటాలు బాగా కలుపుకొని ఆ జ్యూస్ అంతా తీసుకొని అందులోనే కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకొని ఈ విధంగా ఈ జ్యూస్ని అంతా ఈ విధంగా పెట్టుకుంటాను. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ ఇంకా పచ్చిమిరపకాయలు మనం ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి, మర్చిపోయాను చెప్పడానికి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఇప్పుడు నేను ఏదైతే కలిపి పెట్టుకున్నానో ఆ లిక్విడ్ని, లిక్విడ్ అంటున్నా సారీ, ఆ జ్యూస్ అన్నమాట, అంటే ఆ కూరని దాంట్లో పోసేసామంటే చేపల కూర అనేది చాలా తొందరగా అవుతుంది. ఇది మన కొత్త న్యూ స్టైల్ కాదండి, మా పెద్దవాళ్ళ స్టైల్ అన్నమాట. మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. సో నేను తొందరగా కూర అయిపోవాలి అంటే ఇలా ట్రై చేస్తాను. సో లేటుగా చేసుకుందాంలే అనుకుంటే టమోటా ఎర్రగడ్డని నూనెలో వాడ్చి అప్పుడు చేస్తాను అన్నమాట. ఇది నా ఈజీ ప్రాసెస్. అంటే నేను లేటుగా లేసాను కదండి, లీవు పిల్లలకి, బట్ లేట్గా లేసాను కదా, అందుకని చెప్పి ఇలా ఈరోజైతే పాష్ పాష్గా ట్రై చేసేస్తున్నాను. సో ఫైనల్గా ఇక్కడ కూర అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఇంకా మా పిల్లలకి సేమియా చేద్దామని చెప్పేసి ఈ సేమియా మా ఆయన తెచ్చి చాలా రోజులైందండి. ఇంకా మా అబ్బాయి కూడా పెద్ద అబ్బాయి హాస్టల్కి వెళ్ళాడు అని చెప్పేసి నిజంగా చేయలేదండి నేను. ఇవ్వండి చేపలు, ఇంకా కూర ఉడికితే ఆ చేపలు ఎత్తి అందులో వేసేయడమేనండి. సో మనకు కూర అనేది ఉడికిపోయింది. నేను చేపలు ఎప్పుడు వేస్తానంటే జస్ట్ కొంతమంది తెల్లు ఇట్ట ఉడుకోట రాగానే వేస్తారు, అలా వేయనండి. పులుసు అనేది బాగా ఉడికి చిక్కబడాలండి. అలా చిక్కబడిన తర్వాత చేప వేస్తే మనకు పులుసుకి, చేపకి పులుసు అనేది బాగా పట్టి మనకు చేప కూర అనేది కొంచెం థిక్ గ్రేవీలా వస్తుంది. సో మనము జస్ట్ తెల్లొచ్చిన తర్వాత చేపలు వేసామనుకోండి థిక్ గ్రేవీగా రాకుండా మనకు పలచపలచగా నీళ్ళు నీళ్ళుగా వస్తుంది. మా ఇంట్లో పలచపలచగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే తినరండి, అందుకే నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా అయితే మనకు కూర కూడా ఉడికిపో వచ్చింది. ఇంకా ఇందులో మనము చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్, దీన్ని వేయడం వల్లే మనకు చేపల కూర అనేది టేస్ట్ అయితే వస్తుంది. మెంతులు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని ధనియాలు బాగా ద్వారగా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా పౌడర్ అన్నమాట ఇది, దాన్ని స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు ఇలా చేపల కూరలు కానివ్వండి, పులుసు కూరలు ఏదైనా చేసుకున్నప్పుడు అలా పౌడర్ కానీ వేసుకున్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ పౌడర్ అయితే వేసేస్తాను. ఇంకా చేపల కూర అయితే అయిపోయింది. ఇంకా నాకు సేమియా అనేది పొడవలు పొడవలుగా ఉండింది కదండి, దాన్ని అయితే నేను ఇలా చేత్తో బాగా చిదిమేస్తానండి. ఇలా ముక్కలు ముక్కలు అయితే అయిపోయింది. ఇక్కడ నేను సేమియా చేద్దామని చెప్పేసి పిల్లలకి వేరుచెనగపప్పులు అయితే ఫ్రై చేశానండి. మా పిల్లలకి ఏదైనా టిఫిన్ అంటే చాలా ఇష్టం అండి. టిఫిన్ అంటే ఉదయాన్నే మా పెద్దోడికి, మా చిన్నోడికి టిఫిన్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకోసము ఏదైనా సరే వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తాను. బట్ నేను మా పెద్దబ్బాయి హాస్టల్కి వెళ్ళాడంటే నాకు మా చిన్నోడి కోసమే చేసుకోవడానికి నాకు ఎందుకు అనిపించేస్తుందండి. ఎందుకంటే మా అత్తమ్మ, మా ఆయన తినాలి కదా, వాళ్ళు తినరు, వాళ్ళకి అన్నం అంటే ఇష్టం. మా అత్తమ్మ అయితే ఒక డైలాగ్ చెప్తుందండి, కూడే నాకు కైలాసం ఉంటుంది. నిజంగా నేను చిన్నగా నవ్వనండి ఆ మాటకి. మా అత్తమ్మ డైలాగ్ అన్నమాట అది, అన్నం తప్పితే ఇంకేది తిందన్నమాట. అన్నం తిన్న తర్వాత తినమంటే కొంచెం తింటుంది, అంతే లేకుండా తిందన్నమాట. అన్నం తిన్న తర్వాత ఏదైనా తింటుంది. సో సేమియా అయితే ఫైనల్గా అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీందులో వేరుశనగ పప్పులు ఫ్రై చేసి పెట్టాను కదా, అవైతే వేయాలండి, మర్చిపోయాను. అట్లా ఉంటుందండి నా మర్తి మర్పు. అందులో వీడియో తీస్తూ ఇంకా మనం వంట చేయాలంటే అస్సలు మర్చిపోదాను అన్నమాట, అట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే గుర్తొచ్చింది, మళ్ళీ వచ్చి నేను ఈ పప్పులు అయితే వేసి వీడియో తీస్తాను అన్నమాట. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక మా పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళని అయితే పిలవాలి. ఇంకా మా అత్తమ్మ అయితే తింటూ ఉందన్నమాట, చేపల కూర అయిపోయింది కదా. మా అత్తమ్మ చేపల కూర వేసుకొని తింటూ ఉంది. మా అత్తమ్మ చేప తలకాయ వేసుకొని తింటుందండి, తలకాయ చాలా ఇష్టంగా తింటుంది. ఫస్ట్గా అయితే డాగీకి పెట్టామండి. ఏదైనా సరే మనం తినకముందు మన ఇంట్లో ఉన్న ఈ మూగజీవులకు పెడితేనే చాలా మంచిది అనుకుంటాను నేను, అందుకే ఫస్ట్గా మా డాగీకి అయితే పెట్టేశాను. సో తనైతే తింటూ ఉందన్నమాట. ఇంకా మా పిల్లల్ని అయితే పిలిచేసి వాళ్ళకు కూడా పెట్టేస్తానండి. అంతేకాదండి, మనమైతే అడుగుతాము పిల్లలు ఇట్లాంటి మూగజీవులు అయితే అడగవు కదండి. ఇంకా మా చిన్నోడైతే దీని ఒక డబ్బా ఉందండి దీనికి, ఆ డబ్బాను తీసుకెళ్ళేసి నాన్న దీనికి నీళ్ళు తేబోనా మన డాగీకి అని చెప్పేసరికి మా
బుడ్డోడు అయితే వెళ్ళిపోయి నీళ్ళైతే తీసుకొచ్చి పెట్టేశాడండి. చూసారు కదా పాప మా బొడ్డు 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 బొడ అంటూ వచ్చేసి మా బుడ్డోడు నీళ్ళైతే పెట్టేశాడు. సో డాగీకి పెట్టేసామని డాగీ అయితే తినేసింది. ఇంకా నేను డాగీ కొంచెం పెట్టానండి, ఎందుకంటే అవి కొంచెం తినవన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ పెట్టాలి, కానీ ఒకేసారి ఎక్కువ పెడితే వేస్ట్గా పడేస్తాయి. నేను ఏది వేస్ట్గా పడేయనండి, ఏదైనా సరే ఏ దానికైనా యూజ్ చేస్తానే తప్ప పడేను. మా మూడు ప్లేట్లకి అయితే వేసుకున్నామండి. మా పెద్దబాయికి చక్కెర వేయలేదు, వాడు తినడండి. నేను మా చిన్నోడు స్వీట్స్ తినడంలో నంబర్ వన్ అన్నమాట. మా చిన్నోడు చూడండి, వాడు స్టైల్ చూడండి, చేయి చూడండి ఎలా పెట్టుకున్నాడు. కంత్రి అండి మా నా చిన్న కొడుకు అయితే, చిన్న కంత్రి వాడు కదండి, వాడు స్టైలు మళ్ళీ నేను వీడియో తీస్తే చాలు సూపరు. మా అత్తమ్మ చూసారా మంచం మీద చేరి మీ కుక్కను నా మంచం కొరికేస్తుందని చెప్పేసి మామూలు అయితే తిడతా ఉందండి అక్కడ ఏమో అది తినేసిందని చెప్పేసి. సరేలే అని చెప్పేసి మేము కూడా మా అత్తమ్మ సార్ చూస్తూ ఉన్నాము. సో నేను మా పిల్లలైతే మొత్తానికి తినేసామండి. తర్వాత ఇక్కడ మా పిల్లల కోసం నేను గాలిపటం అయితే తయారు చేశానండి. ఈ గాలిపటాల కోసం వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారండి, బయట షాప్లో కొనియమని చెప్పేసి. నాకు ఏదైనా సరే వేస్ట్గా పడేయడం ఇష్టం ఉండదండి. బయట కొన్నాటివి ఎట్లా ఉంటాయంటే అవి ఊరికి చినిగిపోతాయి. వేస్ట్ పేపర్స్తో కవర్స్తో చేస్తారు, అవి వదిలేండ్రా అన్నా సరే వాళ్ళైతే వదలలేదు. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంట్లో గట్టి పేపర్స్ ఉన్నాయి, వాటితో ప్రిపేర్ చేసి ఒక 10 రూపాయలు దారపుండ తెచ్చి దాన్ని ఇద్దరికి 2 సగాలుగా డివైడ్ చేసి ఇప్పుడైతే సూత్రం పెడుతున్నాను అన్నమాట. సూత్రము, సో దీన్ని ఎలా ఎగరుతుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇవి తయారు చేసేటప్పుడు మా పిల్లలు అయితే వీళ్ళ ఆనందానికి హద్దులు లేవన్నమాట. దీని తయారీ విధానం షార్ట్స్లో కూడా పెట్టున్నానండి, సో అందులోకి వెళ్ళి చూడొచ్చు మీరు. షార్ట్ వీడియోలో నిన్నే పెట్టానన్నమాట. సో దానికి హద్దులు కూడా లేవు, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఇది తయారు చేసేసుకున్న తర్వాత మేము 11:30 మధ్యాహ్నం టైము, సో అప్పుడైతే మిద్ది మీదకి అయితే వచ్చామండి. అస్సలు ఇక్కడ గాలి లేదు, అసలు ఎగరలేదండి. ఎండ చూస్తే భయంకరంగా ఉంది. ఇంకా ఎందుకులే ఈవినింగ్ ఎగరేసుకుందాం పండ్రా నాన్న అని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. తర్వాత ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే పూలు నేయండి చెట్టుకి, అవైతే కోసుకున్నాను పెట్టుకుందామని చెప్పి. ఇవిగోండి చామంతి పూలు అన్నమాట, చెట్టు చెట్టు చామంతి పూలు. ఇంకా కనకాంబరాలు మా ఇంటికాడ బోల్డ్ అని వస్తాయండి. ప్రజెంట్ ఇది సీజన్ కాదు కాబట్టి కొంచెమే ఉన్నాయన్నమాట, అందుకే ఉన్న వరకు కోసుకున్నాను. సో చాలా అంటే చాలా పూలు వస్తాయండి. చాలా పూలు వచ్చిన తర్వాత నేను ఒక షాట్ కూడా తీసైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడైతే నేను పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను. అల్లిన తర్వాత ఎలా ఉంటాయో కూడా చూపిస్తానండి. నాకు అసలు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. నిజంగా ఈ పూలు అల్లుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఈ పూలల్లే సమయంలో మనకు వీడియో తీసుకోవచ్చు, ఒక వీడియో షూట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. పూలల్లో దానికి టైం వేస్ట్ కదా అనుకుంటాను. అదే ఎవరైనా అల్లి కానిస్తే హ్యాపీగా పెట్టేసుకుంటానండి. కానీ ఈరోజు కొన్ని పూలే కదని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా కూర్చొని నేనైతే అల్లుకుంటున్నాను. పూలన్నీ కూడా మా చెల్లెల వాళ్ళకి, మా పాప ఉంది కదా బుడ్డి పాప, ఇష్టా పాపకి అయితే పంపించేస్తామండి. నేను ఇప్పుడైనా కొన్ని కొన్ని మాత్రమే పెట్టుకుంటాను. ఇవ్వండి ఫైనల్గా ఇన్ని పూలైతే వచ్చాయండి. ఎలా ఉన్నాయి పూలు చూసారా, చాలా బాగున్నాయి కదా. నేను ఇన్ని రోజులు మా ఇంట్లో చామంతి పూలు చెట్లు ఉంటే నేను ఇంతవరకు ఇలా అల్లుకోలేదండి. మా అత్తమ్మ ఏమో ఆ చామంతి పూలు వేసి అల్లుకో బాగుంటాయి అని చెప్తానే ఉన్నిందండి. నేనైతే అస్సలు అల్లుకోలేదు. ఈ రోజు మాత్రం ట్రై చేశాను, నాకు భలే నచ్చేసాయి. కానీ ఇప్పుడు నేను పెట్టుకోలేదండి, ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే భోగి పండుగ రోజు పెట్టుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత మధ్యాహ్నం 1 అయిపోయిందండి. ఇక్కడ డాగీకి ఇక్కడ అన్నైతే అన్నం పెట్టానన్నమాట. ఇంకా మేమైతే తినలేదండి, ముందుగా అయితే డాగీకే పెడతాను, ఎందుకంటే వాటికి నోరు లేదు కదండి, అడగలేవు. మనమైతే ఆకలిస్తే తింటాము, పిల్లలు కూడా ఆకలిస్తే అడుగుతారు కదా. డాగీకి పెట్టాను, డాగీ తినేసింది. ఇక మా ఆయనకి అయితే పెట్టానన్నమాట. ఇదిగోండి చేపల కూర, నేను చేసిన చేపల కూర అన్నమాట. మా ఆయనకైతే 2 చేపలు వేసాను, మా ఆయనైతే హ్యాపీగా తింటూ ఉన్నాడు అన్నమాట. ఇంకా మా ఆయనకి అయితే పెట్టేసానండి, అలాగే హాల్లో పిల్లలకి, అలాగే మా అత్తమ్మ కూడా పెట్టేశాను. వీళ్ళందరూ తిన్న తర్వాతే నేను తింటానండి, ఎందుకంటే మనం దగ్గరుండి పెడితేనే కదండి వీళ్ళు ప్రశాంతంగా తింటారు. అదే మనం కూడా వాళ్ళతో పాటే కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి కావాలన్నది మనం పెట్టలేం కదా. ఇక మా చిన్నోడు అయితే ఇక్కడ తలకాయ అయితే వేసుకొని తింటున్నాడండి, చేప తలకాయ అన్నమాట. వాడికి తలకాయ అంటే ప్రాణం అన్నమాట. పిల్లలకి అయితే పెట్టేశానండి, తర్వాత నేను కూడా తిన్నాను. తిన్న తర్వాత ఈవినింగ్ అయితే 3:30 అయితే అయ్యింది.
సో మళ్ళీ కూడా మా పిల్లలైతే మిద్ది మీదకైతే వచ్చేసారండి, మళ్ళీ గాలిపటాలు అయితే ఎగరేస్తామని చెప్పేసి. నిజంగా నేను చేసిన గాలిపటాలు అయితే ఇవి, అసలు ఎగరతాయో ఎగరవో, ఎగరతాయో ఎగరవో అనుకున్నాను. నిజంగా మా పెద్ద అబ్బాయి గాలిపటం అయితే పైకి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మా చిన్నోడిది చూసారా, అసలు వెళ్ళలేదు. మరి ఈ పాటలు అయితే మామూలుగా లేవు, మరి ఎందుకు ఎగరలేదు అనేది ఇదైతే చూడాలి. సో నేను ఎగరతాయని అసలు ఊహించలేదండి, నేను ఎలాగలో చేసినా సరే ఎగిరేయనమాట. పిల్లలు ఇలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి పిల్లలకి తీట్ బోండాలు అయితే బెల్లంతో బోండాలు చేద్దామని చెప్పేసి దోశల పిండి ఉండిందండి ఇంట్లో, దాన్ని కొంచెము. అలాగే రేషన్లో జగనన్న ఇచ్చిన గోధుమ పిండి అయితే ఉండింది, అది ఇది మిక్స్ చేసి ఇక్కడ నేను బోండాలు అయితే వేస్తున్నాను. బోండాలు అయితే చేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపేసానండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశాను, అది ఏంటంటే నాకు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అయితే అయిపోయిందండి. సో అలాగే నాకు పిండి కూడా కొంచెం గట్టిగా ఉంది, ఇలా చేయడం వల్ల నాకు ఇలా బోండా వేయగానే బోండా అనేది నల్లగా వచ్చేసింది, ఇక లోపలైతే ఉడకలేదండి. తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ గట్టి పిండిలో కూడా కొంచెం వాటర్ వేసి పెట్టను, చూసారు కదా ఎంత నల్లగా వచ్చేసాయో, కానీ అవి లోపల కూడా ఉడకలేదండి. అట్లాంటి మిస్టేకులు చేస్తూ ఉంటాను, చాలా తిక్కండి నాకు. సో తర్వాత అయితే కొంచెం వాటర్ వేసి మంట అనేది కొంచెం స్లో చేసి వేసాను. ఇప్పుడైతే ఇంత పిండి వేసి అంతలాగా బుసబుస పొంగిపోయానమాట, చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడైతే నేను బోండాలు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ప్లేట్స్లో అయితే పెట్టుకున్నాను. ఇక పిల్లలు ఇద్దరు కూర్చొని అయితే తింటూ ఉన్నారన్నమాట. ఇంకా మా డాగీకి పెట్టాను, అదైతే అమ్మో తల్లి నీ ఎండిపోయిన నల్ల బోండాలు నాకొద్దని చెప్పేసి అదైతే అస్సలు తినలేదండి. తర్వాత పిల్లలకి అయితే పెట్టాను, వాళ్ళ ఇద్దరు అయితే చాలా బాగున్నాయి. మా చిన్నోడు చూసారా కంత్రి అన్నమాట, వీడు సూపర్గా ఉన్నాయి మమ్మీ, వీడియో తీస్తే చాలండి, చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా నేను మా అత్తమ్మకి ఇచ్చాను, ఇంకా నేను కూడా తింటున్నానండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఒక రోజంతా పిల్లలతో ఇలా గడిచిపోయిందన్నమాట నాకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చేది లేదో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అత్తమ్మకి ఇచ్చాను, అలాగే నేను కూడా బోండాలు అయితే తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి, తింటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బోండాలు మాత్రం మామూలుగా లేవు, కరకరలాడుతూ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే దుమ్ము లేపేస్తున్నాను బోండాలని, భలే ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా